గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని గారపాడు గ్రామంలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను డిఆర్డీఏ జిల్లా పీడీ ఆనంద్ నాయక్ పరిశీలించారు. ఆయనతో పాటు పెదకూరపాడు మండల తహసీల్దార్ భవానీ శంకర్, 75 తాళ్లూరు పీహెచ్సి వైద్యులు గీతా కళ్యాణ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భవానీ శంకర్ మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. సార్ ఇది అయిందా శ్రీనివాసరావు?